హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేష్మ. ఫ్రెండ్స్, మనందరి శత్రువేంటో తెలుసా? భయం. భయాన్ని గనక మనం జయించగలిగితే ఏదైనా సాధించవచ్చు. అలా భయాన్ని జయించే ప్రక్రియలో ఒక్కొక్కసారి ప్రోత్సాహం తప్పనిసరి. మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవారు మనతో ఉంటే భయాన్ని జయించగలుగుతాం. ప్రోత్సాహం భయాన్ని ఎలా పోగొడుతుందో ఒక చిన్న కథ రూపంలో విందామా? ఒకరోజు ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ కొండలు గుట్టల మధ్య దారి తప్పిపోయాడు. రహదారిపైకి రావాలని ప్రయాణించి ప్రమాదవశాత్తు ఒక ఊబిగుంటలోకి చిక్కుకుపోయాడు. అతనికి దెబ్బలేమి తగలకపోయినా అతని కారు లోతైన బురదలో కూరుకుపోయింది. ఆ వ్యక్తి సహాయం కోసం అర్థిస్తూ పక్కనే ఉన్న పొలంలోని రైతు దగ్గరకు వెళ్ళాడు. గంగ మీ కారుని ఈ ఊబీలో నుంచి బయటకు పడేయగలదు అని ఒక ముసలి గుర్రాన్ని చూపిస్తూ చెప్పాడు రైతు. ఆ వ్యక్తి ముసలి గుర్రం వైపు చూసి రైతుని చూస్తూ, ఈ ముసలి గుర్రం అంత పని చేయగలదా అని అడిగాడు. ప్రయత్నిస్తే పోయేది లేదు కదా అని అనుకున్న వ్యక్తి సరేనంటూ రైతు ముసలి గుర్రంలతో పాటు ఊబిగుంట వైపు నడిచాడు. రైతు గుర్రాన్ని కారుకు తాడుతో కట్టి రాధా రాణి రాజా గంగ హుర్ హుర్ అన్నాడు. అంటూనే ఆ గుర్రం ఒకే ఉదుటున కారును ఊబిగుంటలో నుంచి పైకి లాగేసింది. ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి రైతుకు కృతజ్ఞతలు చెప్పి, నువ్వు గంగా అని పిలిచే ముందు అన్ని పేర్లెందుకు పిలిచావు అని అడిగాడు. రైతు చిరునవ్వుతో, ముసలిదైన గంగ ఒక గుడ్డి గుర్రం, దానితో పాటు మరికొన్ని గుర్రాలు కూడా కలిసి పనిచేస్తున్నాయంటే అది ఆ పని చేసేందుకు మరింత ఉత్సాహంతో తన శక్తినంతటినీ కనబరుస్తుంది అని అన్నాడు. థ్యాంక్ యూ.